हाय हेलो नमस्ते वेलकम टू द ब्यूटी ऑफ द वर्ल्ड हाय व्यूअर्स ई रोजु मी मुंदुकु ओक इंट्रेस्टिंग टॉपिक तीसुकोच्चानु दट इज सेल्युलर जेल इन अंडमान असलु ई सेल्युलर जेल नी मन स्वतंत्र समर योधुलकु बतिकुंडगाने नरकं चूपिंचिन प्रदेशंगा मन अंदरिकी तेलुसु काबट्टी असलु ई सेल्युलर जेल यमुडु यमदूतलु ब्रिटिश साम्राज्यं అసలు ఈ సెల్యులర్ జైల్ ఏంటో సెల్యులర్ జైల్ని కాలపాని కూడా అంటారు కాబట్టి ఈ సెల్యులర్ జైల్ ఆ కాలపాని కథ ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం సెల్యులర్ అంటే మల్టిపుల్ సెల్స్ ఉన్న ఒక జైల్ అందుకే సెల్యులర్ జైల్ అంటారు సెల్యులర్ జైల్ని కాలపాని అని కూడా అంటారు యాక్చువల్గా కాలపానిని ఇంతకుముందు కాల్ పాని అని పిలిచేవారు కాల్ పాని అంటే కాల్ సమయం మృత్యువు ఒక్కసారి ఈ సెల్యులర్ జైల్లోకి వచ్చిన తర్వాత వారికి మృత్యువు తథ్యం కాబట్టి కాల్ పాని అని పిలిచేవారు కాలక్రమేణా దీన్ని కాలపాని అని పిలవడం స్టార్ట్ చేశారు 1857 సంవత్సరంలో మన దేశంలో మొదటి స్వాతంత్ర కోసం తిరుగుబాటు ప్రారంభించారు ఆ తిరుగుబాటుదారులను 1858లో అండమాన్లోని రాస్ ఐలాండ్కు తరలించడం జరిగింది అక్కడ ఖైదీలను బంధించి అక్కడ తీవ్రంగా హింసించేవారు ఆ తర్వాత 19వ శతాబ్దంలో చివరి నాటికి స్వాతంత్ర ఉద్యమం బాగా ఊపందుకుంది కాబట్టి అండమాన్కు పంపబడే ఖైదీల సంఖ్య పెరగడంతో బ్రిటిష్ అధికారులు అధిక భద్రత గల జైలు కావాలని ఈ సెల్యులర్ జైలును నిర్మించడం జరిగింది ఈ సెల్యులర్ జైల్ని బ్రిటిష్ అధికారి అయిన జైలర్ డేవిడ్ బారీ ఆధ్వర్యంలో 1896 సంవత్సరంలో ప్రారంభించి 1906 సంవత్సరంలో ఈ సెల్యులర్ జైల్ని కంప్లీట్ చేయడం జరిగింది ఈ సెల్యులర్ జైల్ని నిర్మించడానికి మన స్వాతంత్ర సమరయోధులను ఖైదీలుగా బంధించి కోస్టరియాలో ఇటుకలను తయారు చేయించి ఈ జైలును నిర్మించడం జరిగింది అలాగే ఈ జైల్లో ఉండే ఐరన్ బార్లని బర్మా నుంచి తెప్పించడం జరిగింది ఈ సెల్యులర్ జైలును నిర్మించడానికి ఆ సమయంలో అప్పటి కాలంలో 500,000 రూపాయలు ఖర్చు చేశారు ఈ సెల్యులర్ జైలు చూడడానికి ముదురు ఎరుపు రంగు గల ఇటుకలతో నిర్మించబడింది చూడడానికి కూడా అలాగే ఉంటుంది ఈ భవనం 7 రెక్కల ఆకారంలో స్టార్ఫిష్ ఆకారంలో ఉంటుంది భవనంలోని అందరు ఖైదీలపై కారాగార అధికారులు నిఘా ఉంచడానికి ఒక వాచ్ టవర్ని నిర్మించడం జరిగింది ఈ సెల్యులర్ జైల్ని నిర్మించిన వారు పనోప్టికాన్ జెరేమీ బెంతం అనే అతను నిర్మించారు ఈ జైలులో మొత్తం 693 జైలు గదులు ఉంటాయి ఇందులో జైలు గదులు తప్ప ఉండడానికి ఎలాంటి వసతి గృహాలు లేవు ఈ జైలు యొక్క నిర్మాణం 7 వింగులు ఒక వాచ్ టవర్ ఉంటుంది వాచ్ టవరు మిడ్ పాయింట్లో ఉంటుంది ఇది అన్ని వింగ్స్లలో ఖైదీలని అబ్జర్వ్ చేయడానికి ఈ వాచ్ టవర్ని నిర్మించడం జరిగింది ఈ వాచ్ టవర్లో పనిచేసే ఆఫీసర్స్ ఉండడానికి ప్రతి వింగ్లోని మొదటి సెల్లు వారికి కేటాయించబడి ఉంటుంది ప్రతి జైలు గది 4 మీటర్స్ లెంత్తో 2.7 మీటర్స్ వెడల్పు అలాగే 3 మీటర్ల వెంటిలేషన్తో ఒక జైలు గది నిర్మాణం నిర్మించబడి ఉంది ఏ ఖైదీ అయినా ఇతరుల ఖైదీలతో కమ్యూనికేషన్ చేయడానికి వీలు లేకుండా ఈ జైలు యొక్క కన్స్ట్రక్షన్ చేయబడింది ఒకవేళ ఖైదీ కమ్యూనికేషన్ చేయడానికి ట్రై చేసినా కానీ మరొక జైలు యొక్క బ్యాక్ సైడ్ మాత్రమే కనిపిస్తుంది దాని ద్వారా మాట్లాడుకోవడం కానీ సైగలు చేసుకోవడం కూడా వీలు కాకపోయేది అలా ఖైదీలు అందరూ ఏకాంతంగా నిర్బంధించి ఉండేవారు ఈ జైల్లోని జైల్ సెల్స్ యొక్క లాకింగ్ సిస్టమ్ ఎంత ఘోరంగా ఉండేదంటే ఖైదీలు ఎప్పటికీ తాళం చేరుకోలేని విధంగా
జైలు గదుల తాళాలు నిర్మించబడ్డాయి. జైలు అధికారులు జైలు గదుల యొక్క తాళం కీలను అదే సెల్లులో విసిరివేసి వెళ్ళేవారంటే అప్పుడే మనం అర్థం చేసుకోవాలి వాటి యొక్క నిర్మాణం ఎంత జటిలంగా తయారు చేస్తుందో. ఈ జైలులోని ఖైదీలను మన స్వతంత్ర సమరయోధులను బ్రిటిష్ ఆఫీసర్స్ బ్రిటిష్ సామ్రాజ్యం నానా రకాలుగా హింసించి చిత్రవత చేసి వారిని ఉరితీసి చంపేవారు. ఇప్పటికీ ఈ జైలులో ఎంతమంది చనిపోయారో ఎంతమందిని ఉరితీశారో ఇప్పటికీ ఎలాంటి కౌంటింగ్ లేదంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఎంత పెద్ద రావణ కాష్ట దహన కాష్ట జరిగిందో. ఈ రావణ కాష్ట 1937 వరకు ఈ సెల్యులర్ జైల్లో జరిగింది. 1937 సంవత్సరం వరకు ఈ సెల్యులర్ జైల్లో మన స్వతంత్ర సమరయోధులను ఖైదీలుగా బంధించి తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత మన మహాత్మా గాంధీ రవీంద్రనాథ్ ఠాగూర్ కలగజేసుకొని ఖైదీలను స్వదేశానికి రావడానికి 1937 నుంచి 1938 వరకు బ్రిటిష్ ఆఫీసర్స్ మీద సామ్రాజ్యం మీద ఒత్తిడి తీసుకొచ్చి మన స్వతంత్ర సమరయోధులను విడిపించారు. 1939 సంవత్సరంలో సెల్యులర్ జైలు నుండి మన స్వతంత్ర సమరయోధులను ఖైదీలుగా బంధించిన వారినందరినీ మన దేశానికి రప్పించడం జరిగింది. ఆ తర్వాత 1941 సంవత్సరంలో అండమాన్లో వచ్చిన ఎర్త్క్వేక్ వలన సెల్యులర్ జైల్లోని 2 వింగ్స్ నేలమట్టమయ్యాయి. అలాగే వరల్డ్ వార్ 2 తర్వాత 1943 సంవత్సరంలో ఈ సెల్యులర్ జైల్ని జపాన్ ఆక్రమించుకొని ఇంకో 2 వింగ్స్ని కూలగొట్టి జపాన్ ఆర్మీ బంకర్స్గా యూజ్ చేసుకున్నారు. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ మన దేశానికి స్వతంత్రం రాకముందే 1943 సంవత్సరం 30th December స్వతంత్రం ప్రకటించబడిన ద్వీపం. అప్పుడు మన సుభాష్ చంద్రబోస్ గారు ఈ సెల్యులర్ జైల్ని అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్గా జపాన్ వాళ్ళ నుంచి టేక్ ఓవర్ చేయడం జరిగింది. మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈ సెల్యులర్ జైల్లోని ఆల్రెడీ కూలిపోయిన 4 వింగ్స్ల ప్లేస్లో 1963 సంవత్సరంలో జీబీ పంత్ హాస్పిటల్ని నిర్మించడం జరిగింది. ఇందులో 500 పడకల హాస్పిటల్ను నిర్మించారు. ఇక్కడ 40 వైద్యులతో ఫ్రీగా అండమాన్కి వైద్యం గవర్నమెంట్ తరపున వైద్యం అందిస్తూ ఉంటారు. అండమాన్లోని సెల్యులర్ జైల్ని 1979 సంవత్సరంలో మన ప్రధానమంత్రి మోరార్జీ దేశాయ్ గారు సెల్యులర్ జైల్ని నేషనల్ మెమోరియల్గా ప్రకటించడం జరిగింది. ఇది అండమాన్ సెల్యులర్ జైలు యొక్క హిస్టరీ. నెక్స్ట్ వీడియోలో జైలు యొక్క నిర్మాణం, అసలు అందులో ఎలా పనిష్మెంట్లు జరిగావో ఆ ప్లేసెస్తో పాటు మీకు అందరికీ విజువల్ తోటి చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ షేర్. జై హింద్.